అందరూ షో చేసి తీయాల్సింది కాబట్టి ఎవరు ఇది మీరు చూసి మీ ఇంట్లో ఆనందపడండి కానీ ఈ స్టోరీ ఎక్కడ ఏ ఛానల్ లో ఇది చాలా ప్రయోగం ఇన్ని రోజులు సినిమా వేయడం ఇలానే చాలా ప్రయోగం దీన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారు ఇట్స్ మై రిక్వెస్ట్ ప్లీజ్ అలాగే ఎవరు సెల్ ఫోన్లలో ఏమీ రికార్డ్ చేయకండి ఇది చాలా మీరు చూసి ఆనందపడండి మీకు అనిపిస్తే సినిమా గురించి మీకు నచ్చింది ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోండి కానీ ఈ విషయం ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ప్లీజ్ అందరికి अरे अन्ना एंत ग्रांड अन्ना मल्ल मुंगल अतर सूपर मन केमो फैटल काटल कांट एसजात इगो मेनता मन इंडल मेनता चीटी की माट की तिटा वस्तार मन मेनत् दर्शि अंड हीरोम नारायण मूर्ति गारु थैंक यू वेरी मच मी अंदर तो धन्यवाद अंदर विना मन इंटर चलते पदको रोज मैं उठा बुरा कथ यानी उग्ग कथ यानी इवन इन कृतम चूस हृदय तो अलागे उड़ी इमीडियटली सिनेमा चाहिए डब को ఈ సినిమా ద్వారా నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళకి కావాల్సింది ఇస్తే కానీ ఇది గుర్తుండదు నేను ఈ సినిమా చేద్దామని ఆ రోజే మాట ఇచ్చాను ఆ మాటనే ఈ రోజు మీరు చూసిన ఈ సినిమా ఇందాకే అందరిని చూస్తున్నాను నేను వెనకాల కూర్చొని ఎందుకంటే ఇప్పుడు 5 సార్లు నేను సినిమా చూసాను నాకు తెలిసి ఎక్కడ ఏడుస్తారు ఎక్కడ ఇప్పుడు అందరి హృదయం చలిస్తారు ఎవరైనా కదులుతారా అని ఎనక నుంచి చూస్తున్నాను ఒక్క తలకాయ కూడా ఇటు ఇటు కదలట్లేదు అలా కూర్చొని చూస్తున్నారు అంటే ఆ క్లైమాక్స్ లో మీరందరూ ఇన్వాల్వ్ అవడం కాదు ప్రతి ఒక్క ఇంటి కథ నాకు మా ఊర్లో అందరి ఇల్లు తెలుసు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు తాతలు అందరు తెలుసు ఎలా విచ్చుకుపోయామో కూడా తెలుసు అంటే మా కుటుంబంతో సహా ఎదుగుతున్నా కొద్ది దూరం అవుతూ ఉంటాం పిల్లలు పెద్దలు అవుతారు వాళ్ళ కారణంగా కోడలు వస్తారు కోడల కారణం ఏదో కారణం ఉండాలి కానీ ఎంత దూరమైనా ఆ కుటుంబం అంటే పిడికిలి బలగం అదే చెప్పాలనుకున్నాడు నేను అదే నచ్చిన నాకు నచ్చిన పదం సో ఈరోజు మీ అభినందనలు మన మొన్న సాయంత్రం హైదరాబాద్ లో ఒక షో వేసాము ఈరోజు ఇక్కడ మీతో పాటు చూడాలనే ఈ షో ఈ సినిమాకు నాకు డబ్బెంత వస్తుంది నేను ఎంత పెట్టాను కూడా నాకు ఎప్పుడు మా టీముకి చెప్తాను ఖర్చు చెప్పకండి ఈ సినిమా తీయాలి అంటే ఎలా పక్కా చేసేది ప్రేక్షకులకు చూపించగలుగుతాము అదే ప్రయత్నం చేద్దామని ఇది మా చిన్న ప్రయత్నం ఇంకా ఈ సినిమా ఎక్కడెక్కడికి వెళ్తాది చూడాలి మొన్న చూసిన వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆ ఈ క్లైమాక్స్ లో పాట పాడారు కదా వాళ్ళకి ఒక అవార్డు అనౌన్స్ చేశారు అది మా విజయం ఆ సినిమా చూడాలి వాళ్ళకి మా తెలుగు విశ్వవిద్యాలయం తరఫున
తెలుగు విశ్వవిద్యాలయం తరఫున అవార్డు ప్రకటించాము. ఆ రోజు విజయం, ఈరోజు నాకు పెద్ద విజయం. మా ఊరోళ్ళందరితో కూర్చున్న సినిమా చూసి ఆ పాత రోజులు గుర్తు చేసుకుంటూ మీరందరూ ఒకటైతే ఇక్కడికి వస్తుంటే మీడియా వాళ్ళు ఇప్పుడు అందరూ సార్ సినిమా సూపర్, దానికోసం మేము ఒక సినిమాకి ఎంతైనా కష్టపడతాం, ఎంత డబ్బు వస్తుంది ఏంటి, అన్నిటికీ డబ్బు ముఖ్యం కాదు, కొన్ని మంచి సినిమాలు తీయాలనుకున్నప్పుడు ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళే ఆ ప్రయత్నం మీడియా మిత్రులు చెప్పారు కాబట్టి ధైర్యంగా ఇంకా మీ చేతిలో ఉంది. ఒక మంచి సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాల్సింది ఓన్లీ ఈరోజు మీడియా. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలు ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడం చాలా కష్టం. ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా నేనే మాట్లాడుకున్నానంటే మామూలు నిర్మాత పరిస్థితి ఆలోచించండి, అంత ఈజీ కాదు. ఈరోజు సినిమా మాధ్యమం మారిపోయింది. సో ఇలాంటి సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడానికి మీడియా సహకారం చాలా అవసరం. మీకు నచ్చితే ఇమ్మీడియట్లీ పోస్టులు పెట్టండి, నచ్చకుంటే మీరు సైలెంట్ ఉండండి. థ్యాంక్ యూ. సో ఇలాగే అందరం మాట్లాడితే చాలా లెత్ అవుద్ది కాబట్టి వేణు అండ్ దర్శి మన గెస్ట్, అంటే నేను అడగగానే వచ్చిన మన గెస్ట్ చివరిగా మాట్లాడాలి. కొమరన్నయ్య మన ఒక మాట మాట్లాడితే మాట్లాడు. నా ముగింపును నేను ప్రత్యేకంగా చూసుకున్నా. నీకు అర్థమైందా ఏమన్నాడు? తన చివరి రోజులు నాకు కనిపిస్తున్నాయి, ప్రత్యక్షంగా చూసుకున్నాను అన్నాడు. నెల రోజుల నుంచి మా నాన్న కూడా అలాగే చూస్తున్నాను నేను.